పరం శాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్. బాప్ అంటూ ఉన్నారు, బచ్చే ఇప్పుడు మీ లోపల ఏమి జరుగుతున్నా అనగా మీ మనసులో కానీ తనువులో కానీ మరియు సంబంధ సంపర్కంలో కానీ ఎలాంటి పరివర్తన వస్తున్నా, మీ జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉన్నా వాటిని చాలా తేలికగా స్వీకరిస్తూ ముందుకు వెళ్తూ ఉండండి. ఇదే వృద్ధి కళలోకి వెళ్ళుటకు మార్గం. పిల్లలు, తనువు యొక్క ప్రభావం మనసు మీద పడుతుంది. మనసు యొక్క ప్రభావము సంబంధ సంపర్కం పైన పడుతుంది. ఈ సమయంలో పరివర్తన అనేది చాలా అత్యధికంగా తీవ్రంగా జరుగుతున్న కారణం వల్ల ఏమవుతుందో మీకు అర్థం కావటం లేదు. అందుకనే వచ్చే ప్రతి ఒక్క దానిలో మిమ్మల్ని మీరు స్వతంత్రంగా ఉంచుకోండి. ఏ విషయానికి ఆధీనం కాకుండా స్వయం హల్కాగా అతీతంగా ఉండండి. సదా నేను ఖుషిగా ఉండాలి అనే అటెన్షన్ పెట్టుకోండి. ఇలా ఎంత అటెన్షన్ పెట్టుకున్నా మనసులో అలజడి వస్తూ ఉంటే దాన్ని బాపుకు అప్పజెప్పండి. ఎందుకంటే ఈ సమయంలో పరివర్తన అనేది మీలో ఏదైతే జరుగుతూ ఉందో అది అర్థం చేసుకోండి. ప్రతి సెకండు మీ లోపల పరివర్తన అవుతూనే ఉంది. ఇది మీరు గమనించాలి. బాపు పైన నమ్మకం మరియు అంకిత భావం అనేది ఉండాలి. బాపు చెప్పేది స్వీకరించటం తప్ప ఏ ప్రశ్నలు ఉండరాదు. నో క్వశ్చన్ మార్క్స్. ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలు మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళనివ్వు. ఆగిపోతారు, పరివర్తన కాలేరు. కాబట్టి బాపు చెప్పింది మనం వింటూ పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. దాన్ని మనం స్వీకరిస్తూ ఉండాలి. అచ్చా, పరం శాంతి. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై. నమస్తే.